హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో లెంత్ ఎంత ఉన్నా సరే దయచేసి పూర్తిగా చూడండి, అప్పుడే మాత్రమే నేను చెప్పాలనుకుంటుంది మీకు కన్వే అవుతుంది. మీరు ఇంకో 10 మంది చెప్పాలన్నా కూడా క్లారిటీగా చెప్పగలుగుతారు, వాళ్ళు అర్థం చేసుకుని ఇంకొక 10 మందికి చెప్తారు. సో దట్ మన మెసేజ్ అనేది త్వరగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు మీరు చూస్తుంది స్క్రీన్ మీద తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నమాట. ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చాక రిలీజ్ చేసిన రీ రిలీజ్డ్ నోటిఫికేషన్ గ్రూప్ 1. ఓకే, ఇక్కడ చూడండి, డేట్ని బాగా గుర్తుపెట్టుకోండి, 19/2/24 అని ఉంది. ఓకే, అలానే ఉండండి. లెట్ అస్ సీ. ఓకే, ఇక్కడ చూడండి, పేరా నెంబర్ 9 ఏమనుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంది. ఓకే, ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వస్తే చూడండి పాయింట్, ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రిలిమినరీ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ పర్ జీఓఎంఎస్ నెంబర్ 55 జీఏడి డిపార్ట్మెంట్ అండ్ ఆ పర్టికులర్ డేట్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, యాజ్ అమెండెడ్ వైడ్ జీఓఎస్ నెంబర్ 29 జీఏడి అని చెప్పేసి డేట్ ఇచ్చారు. ఓకే, ఒక్కసారి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, GO 29, దాని డేట్ ఎప్పుడు 8/2/24, అంటే ఫిబ్రవరిలో 8వ తారీఖు ఈ జీవో ఇస్తే 29 జీవో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే, నీట్గా ఎప్పుడు రిలీజ్ చేశారు, 19వ తారీఖు రిలీజ్ చేశారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, జీవో 8వ తారీఖు ఇచ్చి రీనోటిఫికేషన్ ఉన్న నోటిఫికేషన్ ఉన్న పాలన క్యాన్సిల్ చేసేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి, అది కూడా జీవో ఇచ్చిన 10 రోజులకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది మీరు అందరూ ఆలోచించండి. ఇక్కడ ఒక మీకు డాట్స్ కనెక్ట్ కావాలి. ఎందుకు అంటే, ఒకవేళ గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ అంటే రీనోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే, పాత నోటిఫికేషన్ కంటిన్యూ చేసి ఉంటే, అప్పుడు ఈ జీవో ఇచ్చిన ప్రొవిజన్స్ అనేవి ఆ పాత నోటిఫికేషన్కి అప్లై కావు. అప్పుడు ప్రజెంటు స్టూడెంట్స్ అందరూ, ఆస్పిరెంట్స్ అందరూ రేస్ చేస్తున్న ప్రాబ్లం, ఇష్యూ ఏదైతే ఉందో, అంటే బీసీకి ఎస్సీ ఎస్టీకి మెరిట్ వచ్చినా సరే వాళ్ళని బీసీ కింద కన్సిడర్ చేసేసి ఓసీలకి ఫేవర్గా ఉంది అని మనం అనుకుంటున్న జీవో 29 అనేది పాత నోటిఫికేషన్కి అప్లై కాదు. అప్పుడు ప్రభుత్వం అండ్ టీజీపీఎస్ ఏం చేయాల్సి వచ్చేదంటే, కొత్తగా ఒక వెబ్నోట్ రిలీజ్ చేసి, బాబు మేము ఒక 8/2/24 జీవో 29 అనేది రిలీజ్ చేశాము, ఆ జీవో 29 కూడా ఈ పాత నోటిఫికేషన్ అంటే 2022 రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి అప్లై అవుతుంది అని చెప్పేసి ఓకే ఒక వెబ్నోట్ రిలీజ్ చేస్తూ ఈ పదాలు మెన్షన్ చేయాల్సి వచ్చేదన్నమాట. ఏమని, యాజ్ అమెండెడ్ వైడ్ జీఓఎంఎస్ నెంబర్ 29 అని చెప్పేసి ఒక వెబ్నోట్ ద్వారా పాత నోటిఫికేషన్కి ఈ జీవో 29 కూడా అప్లై అయ్యే విధంగా వీళ్ళు ఒక వెబ్నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చేది. మరి అప్పుడు వెబ్నోట్ రిలీజ్ చేసి ఉంటే మనందరికి కూడా తెలిసిపోయేది కదా, జీవో 29 ఏంటి, వీళ్ళు కొత్తగా అమెండ్ చేయాల్సి 55ని 29 జీవోతో అమెండ్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మనకి జీవో 29లో వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఆ రోజే మనకు అర్థమైపోయేది. బట్ అన్ఫార్చునేట్లీ కొత్త నోటిఫికేషన్ అంటే రీనోటిఫికేషన్ రిలీజ్ చేయడం, అంతకుముందు డిగ్రీ కంప్లీట్ కాకనో లేకపోతే టైం లేకనో అప్లై చేయని చాలామంది కూడా అప్లై చేసుకోవాలి అనే తొందరలు ఉన్నారు తప్పించి, గవర్నమెంట్ ఎందుకు ఇలా చేసింది, గవర్నమెంట్ ఈ 29 జీవోని ఎందుకు తీసుకొచ్చింది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఆనాడు ఆస్పిరెంట్స్ కానీ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేకపోయారు. బట్ స్టిల్ ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ 1:100 రాదర్ దాన్ దిస్ మేజర్ ఇష్యూ. ఓకే, ఇది చాలా పెద్ద ఇష్యూ, దీని మీద పెద్దగా ఎవరు ఫోకస్ చేయట్లేదు, బట్ దిస్ ఈజ్ మేజర్. దాంతోపాటు 1:100 కూడా ఇవ్వాలి. సో ఆ విధంగా జీవో 29 ప్రకారమే వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇప్పటివరకు కూడా ఆ జీవో 29 అనేది పెట్టలేదు. జీవో 29 అనేది మనకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో లేదు. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎంతవరకు ఉందని చెప్పేసి. సో ఏ గవర్నమెంట్ అయినా సరే ఇది జీవో ఐఆర్ వెబ్సైట్లో వాళ్ళ జీవోస్ అనేవి పెడతారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో ఐఆర్ వెబ్సైట్. మనకేంటంటే జీవోఎంఎస్ నెంబర్ 29 కాబట్టి ఇక్కడ చూడాలి, జీఏడి డిపార్ట్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ జీవో నెంబర్ 29. మనకి జీవో టైప్ వచ్చేసి ఎంఎస్. ఓకే, ఇది 2024 ఇష్యూ చేశారు కాబట్టి 2024 సెలెక్ట్ చేసుకుంటున్నాం.
చూడండి, నో రికార్డ్స్ ఫౌండ్. ఎంత ఇంపార్టెంట్ అయిన జీవోని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టలేదు. సో ఎందుకు పెట్టలేదు, ఎందుకంత కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే ఇదేమీ స్పయింగ్ కోసమో లేకపోతే ఏదైనా ట్రేడ్ సీక్రెట్స్ కోసమో పెట్టేది కాదు, జస్ట్ రిజర్వేషన్ పాలసీ గురించి సంబంధించిన జీవో. ఆ జీవో అనేది వెబ్సైట్లో లేదు. కానీ టీజీపీఎస్ ఏం చేస్తుందంటే ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని జీవోస్ని కూడా ఒక చోట పెడుతుంది, లెట్ అస్ చెక్ అక్కడ ఏమైనా ఉందా అని. టీఎస్పిఎస్సి జీవోస్ ఇక్కడ వెబ్సైట్లో ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని జీవోస్ కూడా ఇక్కడ పెడుతుంది. ఇది రిలాక్సేషన్, దానికి సంబంధించిన జీవో, లోకల్ క్యాడర్ జీవో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సర్టిఫికేట్స్, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ అంటే నాన్ క్రిమినలియర్ సర్టిఫికేట్స్ సంబంధించిన జీవోస్ అక్కడ పెట్టారు. స్పోర్ట్స్ రిజర్వేషన్, పిహెచ్ రిజర్వేషన్, ఇది ఇంపార్టెంట్ మనకి. టీజీపీఎస్సీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ గ్రూప్ 1, ఇక్కడ జీఓఎంఎస్ నెంబర్ 47 అని ఉంది, బట్ ఆ 47 అనే జీవో ఏంటంటే ఇంటర్వ్యూస్ రిమూవ్ చేయడం, దానికి సంబంధించిన జీవో, దానికి మనకు సంబంధం లేదు ప్రజెంట్. ఇక్కడ జీఓఎంఎస్ జీవో 55 మనం ప్రజెంట్ డిస్కస్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి మనకి ఇక ఒక రకమైన కాన్స్టిట్యూషన్ లాంటిది అనమాట తెలంగాణలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ అయిన జీవో 29 మాత్రం ఇక్కడ పెట్టలేదు, అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో జీవో 29 అనేది ఎక్కడ ఉంచలేదు. ఓకే, సో ఎందుకు గవర్నమెంట్ అంతా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మీరు ఇన్ని జీవోస్ పెట్టినప్పుడు ఇది ఎందుకు ఉంచలేదు? సో ఇది వచ్చేసి జీవో 55. ఈ జీవో 55 అనేది ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ జీవో 55లోనే ఉంటుంది. ఇక్కడ చూడాలి మనకు మెయిన్ కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి ఆగండి. ఓకే, బి పాయింట్ చూడండి. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి అడ్మిటెడ్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్ వుడ్ బి 50 times టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నాడు కదా. దీని ఆధారంగానే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ మెన్షన్ చేసింది. సో 1:100 రావాలంటే ముందు ఈ జీవో 55ని ఈ పాయింట్ని అమెండ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్లో బి పాయింట్ ఉంది కదా, ఇక్కడ 50 బదులు 100 times అని పెట్టొచ్చు, లేకపోతే ఎంతమంది మెయిన్స్కి వెళ్తారనేది ఇట్ ఈజ్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద టీజీపీఎస్ అని చెప్పినా సరిపోతుంది అన్నమాట. ఓకే, సో 1:100 రావడానికి దిస్ ఈజ్ ద ఓన్లీ రూట్. ఓకే, ఇట్లా ఈ వేలో 50ని 55 జీవోలు అమెండ్ చేసేసి 100 పెట్టేస్తే అప్పుడు టీజీపీఎస్ ఏం చేస్తుందంటే ఒక యాడ్ అండ్ డమ్ వెబ్నోట్ రిలీజ్ చేసి ఈ ఆ నోటిఫికేషన్లో ఆ పర్టికులర్ పాయింట్ అమెండ్ చేసేసి 1:100ని పిలిచేస్తుంది అన్నమాట. ఒకసారి వెబ్ నోట్ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తా. సో ఇప్పుడు మీరు చూసేది యాడ్ అండ్ డమ్ అంటారు దీన్ని. ఈ యాడ్ అండ్ డమ్స్ ఎందుకంటే ఒక మెయిన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏదైనా సవరణలు చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లా యాడ్ అండ్ డమ్ వెబ్ నోట్స్ అని రిలీజ్ చేసి ఏ పార్ట్ని అయితే వీళ్ళు తొలగించాలనుకుంటున్నారో లేదా మార్చాలనుకుంటున్నారో లేకపోతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఇట్లా యాడ్ అండ్ డమ్ ద్వారా రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఉమెన్స్ రిజర్వేషన్ సంబంధించినప్పుడు కోర్టు వెర్టికల్ కాదు హారిజెంటల్గా ఇవ్వాలన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ పార్ట్ని మార్చడం కోసం ఇట్లా యాడ్ అండ్ డమ్ రిలీజ్ చేశారు. ఓకే, సో ఇట్లాగే టీజీపీఎస్సీ ఒక యాడ్ అండ్ డమ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ 55 జీవోలో ఇప్పుడు మీ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్లో పాయింట్ బి ఉంది కదా, పాయింట్ బిలో 50 బదులు 100 పెట్టి అప్పుడు జీవో అమెండ్ చేసినప్పుడు వెంటనే ఇట్లా టీజీపీఎస్సీ యాడ్ అండ్ డమ్ ఇస్తుంది అనమాట. అప్పుడు 1:100 ప్రకారం రిజల్ట్ రిలీజ్ చేయొచ్చు, అప్పుడు కోర్టు నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇంకో మేజర్ పాయింట్ ఉంది, అది రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. ఇదేంటంటే అక్కడ ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఏముందంటే ఈ ఉమెన్ రిజర్వేషను, పిహెచ్ రిజర్వేషన్ ఇవన్నీ ఏంటంటే స్పెషల్ రిజర్వేషను, ఇవి హారిజెంటల్ రిజర్వేషన్ కింద మాత్రమే ట్రీట్ చేయాలి, వెర్టికల్ రిజర్వేషన్ కింద కాదు అని చెప్పిందనమాట. సో ఇప్పుడు జీవో 29 ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారు, వెర్టికల్ బదులు వెర్టికల్ తీసుకెళ్ళి హారిజెంటల్గా ట్రీట్ చేస్తున్నారు. సో ఆ సందర్భంలో ఇదే కేసుల ప్రకారం మళ్ళీ
టీజీపీఎస్కి ఓకే కోర్టులో దెబ్బ తగులుతుంది అన్నమాట వీళ్ళు మార్చకపోతే. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్ వీడియోలో ఇంకా నేను ఆ ఫైలింగ్ ఎలా చేయాలని చెప్తాను. ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. సో GO 29 మాత్రం గవర్నమెంట్ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అపోజిషన్ పార్టీస్ కానీ ఎవరైనా సరే మనం అడగాల్సింది ఏంటంటే, GO 29 పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? మాకు వెంటనే GO 29 అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, అఫీషియల్గా రిలీజ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.